आदाब नाज़रीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु तआला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिसको अल्लाह ने उस जबान के शर से बचा लिया जो उसके दो जबड़ों के दरमियान है, और उस शर्मगाह के शर से बचा लिया जो उसके दो पैरों के दरमियान है, तो वो जन्नत में जाएगा। तिर्मिज़ी। टीआरएस पार्टी ही हकीकी सेकुलर, तमाम मज़ाहिब की तरक्की ही टीआरएस का मकसद। ये बात टीआरएस पार्टी के आज आखिरी इंतखाबी मुहिम पार्टी कायदीन के इजलास से रुकन असम्बली तालुक अहमद और गिर विठल रेड्डी ने मुखातिब होते हुए किया। आज आखिरी मरहले की इंतखाबी मुहिम भैंसा के मुख्तलिफ वार्ड में घर घर पहुँच कर टीआरएस कायदीन, जिनमें जी मुलीगढ़ एएमसी चेयरमैन, भैंसा टाउन नायब सदर फारूक अहमद सिद्दीकी, अखलती सदर शेख मुनीर कुरैशी, एएमसी डायरेक्टर अब्दुल गफ्फार भोजाराम, सीनियर कायदीन अरेलू गायकवाड़, अब्दुल रशीद जनरल सेक्रेटरी, अब्दुल अहद, अब्दुल मजीद, कासिम भंडारी, अब्दुल राफे, एजाज अहमद खान, अजीज कुरैशी, शेख पाशा, कृष्णा, रामू और दीगर कायदीन की कसीर तादाद मौजूद थी। పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మొత్తం మన స్టేట్లో 17 సీట్లు. మన ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గోడెం నగేష్ గారిని మన ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా నిర్ణయించి, మరి నిర్ణయించిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రచారం నిర్వహిస్తున్నాం మన ముదూరు నియోజకవర్గంలో, మన కాన్స్టిట్యున్సీలో, దాంతోపాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నడుస్తుంది. మరి ఈరోజు చివరి రోజు, ఎల్లుండి 11 తారీఖున ఎలక్షన్ జరగబడుతుంది. మరి మీరందరూ కూడా మరోసారి టీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తుకే ఓటు వేసి, ఇంతకుముందు ఎలా అయితే నన్ను మీరు భగవంతుని దయతో మీ అందరి దయతో నన్ను దీవించి అత్యపెద్ద మెజార్టీతో మన జిల్లాలోనూ అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీతో మన టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ గారు నిర్ణయించినప్పటి నగేష్ గారిని ఎంపీగా రెండవసారి ఎన్నుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, మీకు అందరూ తెలుసు గత 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన బీద పొడుగు వర్గాలకు, దళితకు, దళితులకు, మరి లంబాడి సోదరులకు, మైనార్టీస్కు, బీసీలకు, హర్ కిసన్కి, లైబ్రరీ టెక్నికల్ కంప్యూటర్స్ మిషన్స్ సేవింగ్ మిషన్స్ అరెస్ట్ చూడబడే స్కీమ్ని మేము బైసేమే మొదలు తాలూకేమే మైనార్టీ భయం ప్రస్తే లానాము, ఆల్రెడీ ప్రపోజల్ కియాము, అవి ప్రపోజల్ మీకు ఇయ్యాము, జరూర్ జరుగు బడ్జెట్ మీ మంజూరు అనే వాళ్ళ దినమే జరూర్ మంజూరు అవుతా ఉంటే బిల్కుల్ జరుగు నేను ఇస్తాను. సో సెక్యులర్ పార్టీ, కేసీఆర్ పార్టీ పూర భారతదేశమే ఏకీ పార్టీ ఆపు దిగనా చాయి సోచకే ఓటు అన్నా చాయి అప్పుడు. మరి ఈ సందర్భంగా దయచేసి మరోసారి మీ అందరూ కూడా మరి విన్నవచ్చట ఏమనగా రేపు ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మనము ఓటును తప్పకుండా వినియోగించుకోవాలి, ఓటును దుర్వినియోగం చేయకూడదు, తప్పకుండా ఓటు వేయాలి. ఆ వేసేటప్పుడు మంచిగా ఆలోచించి మరి పనిచేసే పార్టీకి, పనిచేసే లీడర్ను, పనిచేసే నాయకుల్ని, మరి ఇక్కడ లోకల్గా ఉన్న పనిచేసే వారిని మీరు చూసి గమనించి మరి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి మరోసారి ఓటు వేసి గెలిపిస్తారు నమ్మకం ఉంది మాకు తప్పకుండా. మీరు అదేవిధంగా మనం చేద్దామని చెప్పి చెప్తూ మరి సందర్భంగా మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. బీజేపీ ఖాయద్
विष्णु प्रकाश बजाज के हमरा रवि पांडे, अशोक फाटक व तानूर बीजेपी कायदीन ने तानूर कोलूर देहात में घर घर पहुंचकर बीजेपी उम्मीदवार रुकन पार्लियामेंट स्वयं बापूराव को भारी अक्षर से कामयाब बनाने की अपील की। देखिए तानूर में आए, हम जहाँ भी जा रहे हैं किससे भी बात करें, भाई आपकी बार कमल के पुत्र वोट डालो, मोदी को वोट डालो, सबका कहना एक ही रहेगी अवसर ले लूँ ये सारी तपन सर क्या मोदी की वोट मुख्य पूर्व है। सबके दिल में अभी क्या एक ही आया कि देश राष्ट्र और विकास, इन मुद्दों को ध्यान में रखते हुए सभी ने क्या सोचने की थी। बार ये इलेक्शन जो है उसको TCR का नहीं होता, राष्ट्र का नहीं होता, ये केंद्र का है और मोदी जी को लाना जरूरी है और मोदी जी देश की सेवा कर सकते हैं और देश का विकास कर सकते हैं, ऐसा कि सबके दिल में संकल्प हो चुका है। अभी 75 सूत्रीय हमारा संकल्प, कल घोषणा पत्र जो संकल्प के निमित्त करना हुआ, हर एक का क्या है घोषणा, मतलब यानी कि मैनिफेस्टो है, लेकिन भारतीय जनता पार्टी काम करने के लिए संपर्क संकल्प लेके 75 नमूने के जो काम करने का, ऐसा जो उसमें गरीबी है, युवाओं के लिए है, खास करके व्यापारी के लिए है और छोटे किसानों के लिए अभी 1,00,000 तक का कोई नमूने का 5 साल तक ब्याज रहेगा नहीं। इसे विभाजन चेयरने कुलम कुलों चिच्छुपेत ముస్లిం ఒకటి హిందువులు ఒకటి అనుకుంటా వాళ్ళ ధర్మాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే విషయంలో కేసీఆర్ గారి సంగతి అయితే తెలిసే, కేసీఆర్ గారు మొన్న కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ నిర్మల్లో కానీ హిందువుల గురించి అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. మరి ఒకటి అడుగుతున్న కేసీఆర్కి, నీ ఉనికి ఏంది? ఒక పిట్టల దొరలాగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రతి ఇంటికి పోయి ఓ రోజు ఒక మాట, రాత్రి ఒక మాట, పొద్దున ఒక మాట్లాడుతూ ఈ గిమ్మిక్స్లు నీ నడవలేని మేము ఈ ప్రెస్ సముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఎందుకంటే నరేంద్ర మోదీ ఇంకా 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తే దేశ భద్రత, రెండోది మన దేశ గౌరవం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రపంచంలో మూడో నంబర్ పైన వస్తున్న వ్యక్తి అంటే నరేంద్ర మోదీ. భారతదేశం అంటే ఒకప్పుడు ఒక అమెరికా కానీ రష్యా కానీ చాలా చీప్గా ఆలోచించే వ్యక్తులు, ఇప్పుడు అంత నరేంద్ర మోదీని వినియోగిస్తుందంటే భారత గౌరవం ఎంతవరకు పెరిగింది అది ఆలోచించాలి. రెండో విషయానికి వస్తే చిన్న చిన్న ఒక దేశ భద్రత విషయంలో సర్జికల్ స్ట్రైక్ కానీ లేకపోతే వేరే ఇష్యూలో కానీ వాళ్ళు ప్రమాణాలు అడగడం అది చాలా తప్పు. ఖచ్చితంగా భారతదేశము ఒకటి ఉండాలి, హిందూ ముస్లింలు కలిసి ఉండాలంటే మనము భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలంటే చునావ్కి బారే జో చర్చాయి శురూ హుయి, పూరే దేశ కా వాతావరణం ఐసా బన్ గయా కి సభీకి ఇచ్ఛా ఏక హీ హై కి ఆగే ఆనే వాలే 2019 సే లేకర్ 23 తక్ కా జో భీ సమయ హై కి ఏక బార ఫిర్ దుబారా నరేంద్ర మోదీ జీ కు దేనా ఆవశ్యక హై. యే లోగ్ డిసైడ్ హై, ఇస్మే కోయి శక్ నహీ హై. భారతీయ జనతా పార్టీ నే గత 5 వర్షో మే జో కామ్ కియా वो सबके सामने साफ आईने की तरह है. हर फील्ड में, हर संदर्भ में, हर विषय में, चाहे स्थानीय समस्याएं हो, चाहे बड़ी बड़ी समस्याएं हो, विदेशी समस्याएं हो, खास कर पड़ोसी जो राष्ट्र है जो कि दुश्मन की तरह हमें देखते हैं, उनको भी सबक सिखाया गया. तो मुख्य तौर पर ये 5 साल तो खाली जमाने में चले गया, 5 साल सुधरने में चले गए. आगे विकास होना है तो नरेंद्र मोदी जी को किसी भी हाल में प्रधानमंत्री के रूप में हमको भारतवर्ष को देखना है. मदौल में कांग्रेस पार्टी कायदीन की घर घर इंतखाबी मुहिम एजाजुद्दीन ताबिख नायब MPP की क्यादत में कांग्रेसी कायदीन ने कांग्रेस उम्मीदवार रमेश राठौड़ को कामयाब बनाने की अपील की. कांग्रेस पार्टी का उम्मीदवार रमेश राठौड़ है. इससे पहले भी 5 साल MP करा, जिला पार्षद करा, MLA करे. अपने पास TRS पार्टी का जयंती नागेश जो अभी सरकार वाला हो, मगर चाय वाले को छोड़ के चाय वाले नहीं अपन होटल वाले, मगर अच्छे चाय वाले हैं, समझे कि नहीं. बस एक मेहरबानी करना के 2 नंबर निशान पे डालना. अब BJP और TRS के इलेक्शन नहीं है, BJP और कांग्रेस को वोट देकर कामयाब बनाए और मैनिफेस्टो कांग्रेस में और हर महीना 6,000 रुपये हर कूपन कार्ड जिसको राशन कार्ड है जो कूपन मिली जाती है उनको 6,000 रुपये हर महीना साल के 72,000 रुपये और 2,00,000 रुपये एक ही किस्त में माफ
मेन बैंक के क्राफ्ट लोन माफ है और हर चीज़ के मुहैया करेगी। छोटे से बिजनेसमैन के लिए भी बहुत सारी सहूलतें दी जाएगी। एक छोटा सा बजट दिया जाएगा जो मैनिफेस्टो में नहीं है, मगर मैनिफेस्टो में आने जाने वक्त है। ये कांग्रेस झूठी कांग्रेस नहीं है, GRS झूठी, BJP झूठी, ये दो झूठों के बीच में ये सच्चाई है कि ये एक ऐसी पार्टी है, सेकुलर पार्टी है, कि हर हिंदू मुस्लिम पूरी कौम एकजहती को लेकर चलने वाली है। नमस्कार। तीन स्टेट में कांग्रेस जीत चुकी है, वहाँ पर 2 लाख रुपए आते ही बराबर 2 दिन में जो है ना डिक्लेयर कर दिया काश्तकार के लिए। ये कांग्रेस का सच्चा वादा है और कांग्रेस को ज्यादा से ज्यादा कामयाब बनाते हुए इस सेकुलर पार्टी का साथ दो। फिरका परस्त का लोग बहुत आएंगे, बहुत जाएंगे, उनकी बातों में मत आते हुए अपने कीमती वोट को मत खराब कीजिए। आप लोगों से अदबन गुजारिश है और ऊपर से भी हम लोग जो है ना पूरे जो है ना सुन चुके हैं, देख रहे हैं कि मोदी के वादे 15 लाख रुपए कहाँ पर है, खानदान में नौकरियां कहाँ पर है, KCR का डबल बेडरूम कहाँ पर है, वाटर फिल्टर कहाँ पर है और आपके नौजवानों को नौकरियां कहाँ पर है, मुस्लिम को 12% तहफ़ कहाँ पर है। ये सब झूठे बातें करके गुमराह करके जो है ना पब्लिक को जो है ना अपने जो है ना पेट भर रहे, धोखा देकर अपने जो है ना जिंदगी अपना मुस्तकबिल बना रहे और गरीबों। मधोलो तानूर सड़क पर पुलिस चेकिंग के दौरान एक ऑटो जिसका नंबर AP24X6344 है, तनखी पर तकरीबन 1,18,000 की शराब इस ऑटो से मिली, जिसे जब्त करते हुए केस रजिस्टर्ड किया। ये बात SI मधोल प्रभाकर ने बताई। తానూరులో వెహికల్ తనిఖీలు చేస్తూ కదా తనిఖీలో ఒక ఆటో తారసపడ్డది, దాంట్లో చెక్ చేయగా 18 కార్టన్స్ లిక్కర్ కార్టన్స్ కనపడ్డాయి. వాటిని తీసుకొచ్చి చేసి దారి చేసి డిస్టర్ చేసి దారి సరే విలువ దాని విలువ సుమారుగా 1,11,000. यही खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त। कल तक के लिए इजाजत दीजिए अशफाक अहमद को।